YouTube family, welcome back to our channel, PoojaPranayVlogs. ఈ రోజు నేనేమి చూపిస్తున్నానంటే పప్పు చారు చేయడం ఎలానో చూపిస్తున్నానండి. పప్పు చారు చేయడం అందరికీ వచ్చు, బట్ నేను ఏ స్టైల్లో చేస్తానో మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను పప్పు అయితే కడిగేసుకొని ఇందులో దాని క్వాంటిటీ వాటర్ పోసేసుకొని కొంచెం పసుపు ఆయిల్ వేసి పెట్టుకున్నానండి. ఇంకా బౌల్ తీసుకున్నాను, అందులో వచ్చేసి సోరకాయ, మునంకాయ, టమాటో, ఆనియన్ అన్నీ కట్ చేసి వేసుకున్నానండి. పప్పుచారులో ఏమేమి వేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఇందులోనే కొద్దిగా సాల్ట్, ఆ ముక్కలకి పడుతుందండి అందుకే వేసుకోవాలి. సో సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇది ఈ బౌల్ అనేది మనం పప్పులో రీప్లేస్ చేసుకోవాలన్నమాట. సో పప్పు ఉడికేటప్పుడు ఇవన్నీ కూడా ఉడికిపోతాయి. తర్వాత మనం లిడ్ పెట్టేసుకొని, సో లిడ్ పెట్టేసుకున్నాం కదా, లిడ్ పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇది పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచి తర్వాత మనం తాలింపు వేసుకుంటే మన పప్పుచారు రెడీ. ఉడికేలోగా మీరు చింతపండు నానబెట్టేసుకోండి. పప్పు ఉడికేలోగా చింతపండు కూడా మెత్తగా అయిపోతుంది వాటర్లో, అప్పుడు ఈజీగా మనకి దాని జ్యూస్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం చింతపండు నానబెట్టేసుకున్నామండి. సో చూడొచ్చు అది ఇట్లా అనగానే ఎలా వచ్చేస్తుందో. దీన్ని మొత్తం స్మాష్ చేసుకొని ఆ వాటర్ని పప్పు ఉడికినాక తీసి దాంట్లో పోసేసేయాలి. సో మనకి పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ లోపల బౌల్ ఉంది కదా, సో అది తీసి మెల్లగా పక్కన పెట్టుకోవాలన్నమాట. అయితే నేను ఆ బౌల్ తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం గరిటతోటి జస్ట్ స్మాష్ చేసుకుంటే అయిపోతుందండి. పప్పు చాలా మెత్తగా ఉడికిపోయింది. జస్ట్ నేను ఇలా అనుకుంటాను, చూడొచ్చు నేను కలుపుతుంటే ఆల్మోస్ట్ మనకు తెలిసిపోతుంది అంత స్మూత్గా అయిపోయింది పప్పు. ఇప్పుడు మనం అది పక్కన పెట్టుకున్నాం కదండి, అది అనేది ఇందులో వేసేసేయాలి. ఇప్పుడు చింతపండు రసం తీసుకుంటున్నాం కదా, ఆ చింతపండు రసం కూడా ఇందులో వేసేసేయాలి. ఇందులో నేను చింతపండు రసం పోసానండి. చింతపండు రసం పోసేసి నాకు ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో అది కూడా పోసేసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇందులో కొద్దిగా కారం అండి, కొద్ది కారం, కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండి. నేను సాల్ట్ జస్ట్ ముక్కలలో వేసాను అంతే, మళ్ళీ వేయలేదు. సో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసాను. సో సాల్ట్ వేసేసి కాసేపు మొత్తం కలుపుకుందాము. కలుపుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు పెట్టుకున్నాక మసలు పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. తాలింపు పెట్టుకోవడానికి ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు, ఇవి కొంచెం జీలకర్ర ఆవాలు చిట్టుపట్టలాడాక వెల్లుల్లి క్రష్ చేసినవి తీసుకున్నానండి నేను. అది కొంచెం వేగుతుంది అనగా ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ. ఇంగువ వేసుకోవడం మంచిదండి. సో హెల్త్కి కూడా మంచిది, మంచి డైజెస్ట్ అవుతుంది అన్నమాట. సో మనం చేసే వంటలలో కొంచెం ఇంగువ వాడడం బెస్ట్. ఇది కొంచెం అవన్నీ కొంచెం బ్రౌనిష్ కలర్ రాగానే మనం పప్పులో వేసుకొని పప్పు మరిగించుకుంటే మన పప్పు అయిపోయిద్ది. ఇప్పుడు మన పప్పు చారులో మనం పెట్టుకున్న తాలింపు ఇందులో వేసేసి మరిగించుకోవాలి. సో తాలింపు అయితే ఇందులో వేసేస్తున్నానండి నేను. ఒకసారి కలిపేసుకుందాం. ఇలా తాలింపు వేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ
మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మళ్ళీ ఇది స్టవ్ మీద పెట్టాలండి. సో నేను పప్పు చారుని అయితే మసలించుకోవడానికి స్టవ్ మీద పెట్టేసానండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీ ఇంట్లో కొంచెం కస్తూరి మేత ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదు, జస్ట్ ఆప్షనల్ అండి, ఉంటే అయితే వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది అన్నమాట. ఇదంతా ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో అలానే వదిలేస్తే మరిగిపోతుందండి. మరిగిపోయాక మన పప్పుచారు రెడీ అయిపోతుంది. సింపుల్ అండ్ టేస్టీ పప్పుచారు అండి, బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అందరు ఏం చేస్తారంటే తాలింపులో మన మునంకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు అన్నీ వేసి అంటే అక్కడ దాంట్లో ఫ్రై చేసి పప్పుచారు పప్పులో వేస్తారనమాట. ఇదేమో దీంట్లో ఉడకబెట్టుకుంటామన్నమాట. పప్పుతో పాటే మనము అన్ని ముక్కలన్నీ ఉడకబెట్టుకుంటాం. ఇలా కూడా ట్రై చేసి చూడండి మీరు. చాలామంది చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ బ్లెస్సింగ్స్, అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలనుకుంటున్నామన్నమాట. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్.